ఒకటి ఏంటంటే బాలకృష్ణ గారు ఇమేజీ ఆయన కొడతారు, ఆయన దగ్గరికి వెళ్తాను భయపడతారు, షూటింగ్లో ఉన్న కానీ ఆ షూటింగ్స్ లొకేషన్లో కానీ ఆయన మూడు ఎలా ఉందని కనుక్కుంటూ ఉంటారు. మీకేమనిపించింది? చిన్నప్పుడు మన ఇళ్ళ సందుల్లోకి పోలీసు వాడు వచ్చాడు అనమాట. అందరు ఎందుకు వచ్చాడరా పోలీసు, అందరి మనసుల్లో ఉంటుంది. అందరి మనసుల్లోనూ కుంపదీసి నేను చేసిన తప్పు దొరికిపోయానా, ప్రతివాడే తప్పు చేస్తాడుగా, అవును తప్పు దొరికిపోయానా, ఆడ వచ్చాడంటే ఆడ మన ఇంటి నుంచి వెళ్ళి ముందుకెళ్ళిపోతుంటారు అమ్మయ్య మన గురించి కాదు. నా చిన్నపిల్లల మనస్తత్వం, నా స్కూల్లో నేను ఉన్నప్పుడు పోలీసు వచ్చాక చూస్తాం. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు, ఓకే మన వయసు అయి పెద్దవాళ్ళు అయిన అలాగే మన లోపల ఏమన్నా మిస్టేక్ చేసామనే భయం కానీ భావన కానీ ఉంటే బాలకృష్ణ గారు ఏమంటాడనే భయం ఉంటుంది మనకి. ఓకే మన వైపు ఏ మిస్టేక్ లేదనుకోండి, ఆయన ఎందుకు ఏమంటాడు, ఆయన ఇప్పుడు సంస్కారం లేకపోతే ప్రవర్తన శైలి మాట తీరు వీటి వల్లే అవతల వాళ్ళకి కోపం నిరుత్సాహం వస్తుంటే విల్ డిస్ గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ గెట్ యాంగ్రీ విత్ అదర్స్ బిహేవియర్ ప్యాటర్న్స్ విత్ ద లాంగ్వేజ్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ ది యూజ్. సో మన వైపు నుంచి ఎటువంటి ఇది లేనప్పుడు మనం నిష్కల్మషంగా ఉంటే అవతల వ్యక్తికి కూడా కోపం రాదు. చాలామందికి చాలా ఇష్టం వచ్చింది, కొంతమంది మీరు చూస్తుంటే ఏది పడితే మాట్లాడుతున్నారు అయినా సరే కోపం రాదు మనకి, ఎందుకంటే నిష్కల్మషంగా మాట్లాడుతున్నాడు రా, ఆమె డ్రెస్ బాగాలేదండి, ఆమె మాట ఏం బాగాలేదు, మీ సినిమా ఫ్లాపు అన్న మనం ఏం అనుకోం. కొంతమంది మీ సినిమా ఫ్లాప్ అయిందిగా అంటే కోపం వస్తుంది మనకి, ఎందుకంటే మాట తీరులో తేడా అదే అట్లా. అన్ని బాలకృష్ణ గారి దగ్గర నేనైతే కోపం చూడలేదు ఎప్పుడు ఆయనకి, ఆయన చిన్న నవ్వుతో మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ఆయన బయట వేరే సినిమాల గురించి మాట్లాడలేదు, వేరే హీరోల గురించి మాట్లాడలేదు, వేరే వ్యక్తుల గురించి మాట్లాడలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఏది కాంట్రవర్షియల్ టాపిక్గా మాట్లాడలేదు. షోలో కూడా మరి ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ కొన్ని కొన్ని సన్నివేశాలు నడిచినాయి కదా కొట్టడం మీదే, మరి అది ఫీల్ అవుతారు అనిపించలేదా? ఏ లేదండి, ఆయనే అవన్నీ మేము అన్నగా ఆయనే కదా, నేను కొడితే ఇంకోసారి అడుగుతారండి. అదే పైగా ఆయన ఒకసారి చనువు అండి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు అంటారు అదేంటది చనువు, అది కొట్టడం కాదు కదా. ఇప్పుడు ఆయన కొట్టాడు అంటారు కదా, అన్నారు కదా, ఎవరినైతే కొట్టాడో వాళ్ళు లిస్టు పెట్టండి, ఆ లిస్టులో ఎవరు బాధపడ్డారో లిస్టు తీయండి, ఒకటి పేరుంటే ఆయన కోపిష్టి కొడతాడని మనం ఫైనల్ చేద్దాం. అదే అయిపోయిందిగా, అనుకోవటమే ఉందండి, 100 మంది 100 అనుకుంటారు, అసలు అందరి గురించి అందరూ అనుకుంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మనం ఎందుకు ఎక్స్ట్రా అండర్లైన్ చేస్తున్నాం అంటే ఆయన ఆయన బయట ఒకటి లోపల ఒకటి కెమెరా ముందు ఒకటి వెనకాల ఒకటి పెట్టుకోడు కదా అందుకని. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ షూటింగ్కి ఎంత టైం పడుతుందండి? 3-4 గంటలు 2-3 గంటలు అంటే ఒక్కోసారి అదే లెంగ్త్ ఆఫ్ ద ఎపిసోడ్ బట్టి గెస్ట్ బట్టి. కొంతమంది గెస్టులు ముక్తసరిగా మితభాషిగా ఉంటారు, సో వాళ్ళని మాట్లాడించడానికి ట్రై చేయడానికి బాలకృష్ణ గారు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుని బాగా కన్సూమర్ గారు లాంటి వాళ్ళు అయితే తక్కువ మాట్లాడతారు. 2 ముక్కల్లో ఆయన్ని కొద్దిగా బాలకృష్ణ గారికి సుకుమార్ గారికి పెద్ద పరిచయం పూర్వపరిచయం ఉండకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు కామన్ ప్లాట్ఫామ్లు తక్కువ ఉండొచ్చు. సో అలా స్నేహం మీద మాట్లాడుకుంటూ ఆ తర్వాత తీసుకుంటే కొద్దిగా టైం పడుతుంది, 1 గంట ఎక్స్ట్రా పడుతుంది.